ప్రభు పేరట మీకు సులభం నేను నిన్ను చూసేశా అనే టాపిక్ని ధ్యానం చేసుకుందాం ఏలి కుమారులను దేవుడు చూశాడు చూసి వెళ్ళితోన్నాడు ఏలి కుమారులను చూసి దేవుడు అన్నాడు ఏంటంటే అయా నీ కుమారులు పాపిష్టోళ్ళు మందిరానికి వచ్చిన వారితో పాపం చేస్తూ ఉన్నారు నేను చూశాను చూసిన నేను వారిని చంపబోతున్నాను ఎల్లితో అన్నాడండి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడినితో అంటున్నాడు నేను నిన్ను చూసేశా ఏ స్థితిలో చూసాడో తెలుసా నువ్వు టీవీ చూస్తూ ఉంటే దేవుడు నిన్ను చూసేశాడు బూత్ సినిమాలు చూస్తుంటే దేవుడిని చూసేశాడు పలానా అమ్మాయితో తిరుగుతున్నప్పుడు దేవుడిని చూసేశాడు పలానా అబ్బాయితో తిరుగుతున్నప్పుడు దేవుడు నిన్ను చూసేశాడు పలానా తల్లిని తండ్రిని మోసం చేసి పలా టూర్కి వెళ్ళడము సిటీకి వెళ్ళటము అక్కడ డబ్బులు ఖర్చు చేయటము అక్కడ చిందులు ఆడటము అక్కడ తాగటము తిరగటము దేవుడు చూసేశాడు నువ్వు ఫోన్లో ఏం చే చూస్తున్నావో చేస్తున్నావో డోర్ లాక్ చేసుకొని ఇంటి పైకి వెళ్ళి టెరస్ పైకి వెళ్ళి నువ్వేం చేస్తున్నావో దేవుడు చూసేశాడు చూసి అంటున్నాడు నేను నిన్ను చూసేసా చూసేశాను కాబట్టే నువ్వు చేసిన పొరపాట్లని బట్టి నువ్వు చేసిన పాపములను బట్టి సరి చేసుకుంటే నీకే క్షేమము లేదా ఆ రోజు ఏలి కుమారులను ఏ విధంగా చంపేశాడో ఆ విధంగా నీకు శిక్ష రాబోతుంది దేవుడు తెలియపరుస్తున్నాడు సహోదరి సహోదరుడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడిని చూసేశాడు నీ బ్రతుకేంటో దేవుడు చూసాడు నీ ఆలోచన ఏంటో దేవుడు చూస్తాడు ఈరోజైనా సరిదిద్దుకుంటావా సరిదిద్దుకోకుండా ఎవరు నాకు చెప్పేవారు లేరులే అమ్మ అమాయకురాలు నాన్న అమాయకుడు లేదా చదువు రాదు వాళ్ళకి విద్య లేదు నేను టౌన్లో ఉన్నాను నేను హాస్టల్లో ఉన్నాను చదువుకోకుండా నా ఇష్టం తిరుగుతానంటే దేవుడు నిన్ను చూశాడు చూసిన దేవుడు నీతోనే అంటున్నాడు నేను నిన్ను చూసేశా నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో ఏ గదిలో తిరుగుతున్నావో ఏ సందులో తిరుగుతున్నావో ఏ గొంతులో తిరుగుతున్నావో ఏ బార్లో తిరుగుతున్నావో నీ చేత్తో ఏం పట్టుకున్నావో నేను నిన్ను చూశాను చూసి అంటున్నాను ఇప్పటికైనా సరి చేసుకో లేకపోతే నేను ఇచ్చే శిక్షను తట్టుకోలేవు ఆ శిక్ష నువ్వు తట్టుకోగలిగే శక్తి నీకు లేదు కాబట్టే ఈరోజైనా నీ పాపములను పశ్చాత్తాపడు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నేనిచ్చే సకల ఆశీర్వాదాన్ని ఆనందాన్ని చూస్తావు లేదా బహు కఠినమైన శిక్షణ పొందుకుంటావు ఏది కావాలో నీ చేతికి అప్పగిస్తున్నాను దేవుడు అంటున్నాను ఈరోజు సహోదరి సహోదరుడా ఈరోజైనా ప్రభువుకి నీ హృదయాన్ని అప్పగించి ఎందుకని నేను బాధ పెట్టే నేను కృంగతీసే నేను ఏడిపించి పడేసే నీకు విలువను ఇవ్వకుండా రోడ్డు మీద పడేసి దిగజార్చి వేసే ఆ పాపిష్టి నిలో పనులను పెట్టుకొని ఈ విధంగా జీవిస్తావు విడిచిపెట్టి ప్రభువు ఇచ్చే ఆనందాన్ని పొందుకోమని మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ